తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. టోటల్గా 835 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా, ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల కావడం జరిగింది. ఇక హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2022 అనేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే రాత పరీక్షలు అయితే ఉంటాయి. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. మినిస్ట్రీరియల్ విభాగంలో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనమాట. ఈ ఉద్యోగాలకి మే 17వ తారీఖు నుంచి జూన్ 16వ తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సిబిటీ టెస్ట్ వచ్చేసిందో సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తారు ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ని సెప్టెంబర్ నెలలో నిర్వహించడం జరుగుతుందన్నమాట. పోతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ చూసుకున్నట్లయితే కనుక 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 35,000 నుంచి 40,000 రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 559 పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెషర్ స్కీమ్ 503 పోస్టులు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి 56 పోస్టులు అయితే రిజర్వ్ చేయడం జరిగింది. ఈ పోస్టులను పక్కన పెట్టుకుంటే కనుక ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులు 503 పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చదువుకోండి. ఇక హెడ్ కానిస్టేబుల్ మహిళా అభ్యర్థులు కూడా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. హెడ్ కానిస్టేబుల్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి టోటల్గా 276 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. అన్ని కేటగిరీల వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓసీ అభ్యర్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, నేషనాలిటీ అనేసి సిటిజన్, ఇక్కడ సిటిజన్షిప్ చూసుకుంటే క్యాండిడేట్స్ మస్ట్ బి ది ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా. క్యాండిడేట్స్ మస్ట్ బి ది సిటిజన్ ఆఫ్ ఇండియా అనేసి ఇచ్చారు. ఇండియన్ సిటిజన్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులేమో 18 నుంచి 30 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులు వచ్చేసి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. 10+2 పాస్ అయి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్కి సరి సమానమైనటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 10th క్లాస్ పూర్తయిన తర్వాత 2 సంవత్సరాల ఐటీఐ కోర్సు చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10+2 అర్హత అయితే అడిగారనమాట. అలాగే ఇక్కడ కంప్యూటర్పై టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్ అనేసి ఇచ్చారనమాట. ఇంగ్లీష్ టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది కంప్యూటర్పై. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఆన్లైన్ మోడ్ అనేసి ఇవ్వడం జరిగింది. ssc.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లించాల్సింది ఉంటుంది. ఈ 100 రూపాయల అప్లికేషన్ ఫీజు కూడా మేల్ క్యాండిడేట్స్ ఫ్రెండ్స్, ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు, మేల్ క్యాండిడేట్స్ మాత్రమే చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేవలం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట.
ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే, ముందుగా ఏపీ అభ్యర్థులు వచ్చేసి చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి ఏపీ అభ్యర్థులకు. తెలంగాణ అభ్యర్థులకేమో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ని నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు అయితే ఉంటాయి, వాటిని ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లు అనేసి కూడా పిలుస్తారనమాట. అందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది 25 మార్కులకి. అందులో పాస్ అయినటువంటి అభ్యర్థులకి కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట, ఫార్మేటింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. వీటిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ అయితే ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఉంటుంది, 100 ప్రశ్నలు అయితే ఉంటాయి, 100 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట, కాబట్టి చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సిలబస్ వివరాలు చూసుకుంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు, కంప్యూటర్ ఫండమెంటల్స్ సంబంధించి 10 ప్రశ్నలు అయితే ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సిలబస్కి సంబంధించినటువంటి వివరాలన్నీ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు, ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చదువుకోండి. నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే ఆ వివరాలన్నీ చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా సిబిటీ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట, వీటినే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అనేసి కూడా అంటారు. ముందుగా మేల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెషర్స్ అందరూ ఎవరైనా సరే 30 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం కేవలం 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలనే చూద్దాం. 30 సంవత్సరాలు చూసుకుంటే కన్నా 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 7 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ ఉంటుంది, లాంగ్ జంప్ ఏమో 12.5 ఫీట్ అయితే దూకాల్సింది ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3.5 ఫీట్ ఎగరాల్సింది అయితే ఉంటుంది అనమాట. ఇవి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్. తర్వాత మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈవెంట్స్ వివరాలు అయితే చూద్దాము. మహిళా అభ్యర్థులకు వచ్చేసిందను 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి 800 మీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది, 5 నిమిషాల్లో పూర్తి చేయాలి. లాంగ్ జంప్ 9 ఫీట్ దూకాల్సింది ఉంటుంది, హై జంప్ ఏమో 3 ఫీట్ ఎగరాల్సింది అయితే ఉంటుంది. ఇవి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు. అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే, మేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్లకు పైగా హైట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. అదేవిధంగా చెస్ట్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 78 సెంటీమీటర్లు చెస్ట్ ఉండాలి. చెస్ట్ను ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 4 సెంటీమీటర్ల పాటు పెరగాల్సింది ఉంటుంది, అంటే 78 సెంటీమీటర్ల నుంచి 82 సెంటీమీటర్లకు అయితే పెరగాల్సింది ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకవేళ మీకు 79 సెంటీమీటర్ల చెస్ట్ ఉందనుకోండి, 79 సెంటీమీటర్లు ఉంటే కన్నా 4 సెంటీమీటర్లు పెరగాలంటే 83 సెంటీమీటర్ల వరకు అయితే పెరగాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరొకసారి చెప్తాను క్లియర్గా, చెస్ట్ వచ్చేసి 78 సెంటీమీటర్లు అయితే మినిమం ఉండాల్సింది ఉంటుంది. ఇంకా చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 4 సెంటీమీటర్ల పాటు పెరగాల్సింది ఉంటుంది, అంటే 78 నుంచి 82 సెంటీమీటర్లకు అయితే పెరగాల్సింది ఉంటుంది అనమాట, మనం ఊపిరి పీల్చినప్పుడు. ఓకేనా? తర్వాత ఒకవేళ మీకు చెస్ట్ అనేది 80 సెంటీమీటర్లు ఉందనుకోండి, 4 సెంటీమీటర్లు పెరగాలంటే అంటే 80 నుంచి 84 సెంటీమీటర్లకు అయితే పెరగాల్సింది ఉంటుంది అనమాట, చెస్ట్ ఊపిరి పీల్చినప్పుడు. ఓకేనా? అర్థమైంది కదా. ఇక మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి మెజర్మెంట్స్ చూసుకుంటే, మహిళా అభ్యర్థులకి కేవలం హైట్ మాత్రమే చూస్తారు ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్లు హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ వీటిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు వచ్చేసిందో టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది, కంప్యూటర్పై టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది, 25 మార్కులకి నిర్వహిస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ ఫార్మేటింగ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట, క్వాలిఫైయింగ్ నేచర్లో. అందులో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మెడికల్ టెస్ట్లో నిర్వహించి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంప్యూటర్ ఫార్మేటింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ ఇక్కడ ఇచ్చారు. ఎంఎస్ వర్డ్ నుంచి ఎలాంటి టాపిక్స్ని చదువుకోవాల్సింది ఉంటుంది, ఎంఎస్ పవర్ పాయింట్ నుంచి, అలాగే ఎంఎస్ ఎక్సెల్ నుంచి ఎలాంటి టాపిక్స్ని మీరు చదువుకోవాల్సింది ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అంటే కంప్యూటర్ ఫార్మేటింగ్ టెస్ట్ అంటే ఎంఎస్ ఆఫీస్ తెలిసినటువంటి అభ్యర్థులు అయితే చాలా ఈజీగా ఈ కంప్యూటర్ టెస్ట్ అనేది పాస్ అయిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఎంఎస్ ఆఫీస్ బాగా వచ్చి ఉండాల్సింది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి నుంచి విడుదలైనటువంటి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి వివరాలన్నీ చదువుకోవచ్చు, మరిన్ని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చివరిలో నోటిఫికేషన్ చివరిలో అయితే స్టెప్ బై స్టెప్ వివరాలన్నీ ఇచ్చారు. ఒకసారి మీరు ఆ డీటెయిల్స్ కూడా చూసుకునేసి తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.
ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 26 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్ సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.